ఒకే ప్రదేశం, రెండు వేరువేరు మనుషులు, మూడు మాటలు, నాలుగు నెలలుగా ఐదు నిమిషాలు మాట్లాడలేని భయం. మౌనంగా దాగిన నా మనసులో మాట ఈరోజు తనకు ఎలాగేం చెప్పాలి. నందిని, నా పేరు మీకెలా తెలుసు? దొంగోడు ఎక్కడున్నాడో కుక్కలకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. పోలికి చండాలంగా ఉంది. అసలు మీరెవరు, నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? అదేంటండి, పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చినప్పుడు వివరాలు అడుగుతాం గానీ ఇసుకుంటామా? అయితే మీరు పోస్ట్ మ్యానా? కాదు, ప్రేమించే అబ్బాయిని. ఎవరిని? మిమ్మల్ని. నా గురించి మీకేం తెలుసు? మీరు రోజు ఈ ప్లేస్కి వస్తారని తెలుసు. అయితే నేను రోజు ఈవినింగ్ ఈ ప్లేస్కే వస్తా. అస్తమయ్యే సూర్యుని చూస్తూ అస్తమానం మిమ్మల్ని చూస్తూ ఉంటా. అయితే చూడగానే ప్రేమించేస్తారా? మిమ్మల్ని ఇప్పుడు కాదండి, నాలుగు నెలల నుండి చూస్తూనే ఉన్నాను. మరి మీరు నాకెప్పుడు కనిపించలేదు. అందంగా ఉండే చంద్రుడు మనకెప్పుడు కనిపిస్తాడు. మనమే కనిపించాం, మీరు అంతేనండి. మిమ్మల్ని ఫోర్స్ చేయను, అలాగని ఫాలో కూడా అవను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉండి ప్రేమిస్తా. మీకు ఇష్టం వచ్చినప్పుడు దగ్గరకు వచ్చి చెప్తే చాలు. చెప్పకపోతే జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. నిజంగా? నిజం చెప్పేవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు, అబద్ధం చెప్పేవాడికి నిజం చెప్పే అర్హత లేదు. కానీ నిన్ను ప్రేమగా చూసుకునే ధైర్యం ఉంది. నీకు ఫస్ట్ కష్టం అనిపించవచ్చు, తర్వాత ఇష్టం అనిపిస్తుంది. ఆ రెండు ఆలోచించుకో, అవి ఒక దగ్గర ఉండవు. ఏదైనా ఒకటే నిర్ణయం తీసుకో. ఉంటాను. నేను కష్టమంటే? నాకు నష్టం ఉండదు, ఒక మంచి అమ్మాయిని మిస్ అయ్యానని అనుకుంటా. మరి ఇష్టమంటే? నీకు మంచి అబ్బాయి దొరికాడని సంతోషపడతా. థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు. అదేంటి, నేను ఇంకా ఓకే అనలేదుగా. అమ్మాయిలకి మాటతో చెప్పే అవసరం లేదు, మౌనంగా ఉండే కళ్ళని చూస్తే సరిపోతుంది. ఏంట్రా పిలిచావు? నువ్వు ఎమర్జెన్సీకి పిలిచావని ఎమర్జెన్సీ వ్యాన్ కూడా దారవకుండా వచ్చేసా, అదే అంబులెన్స్కి. ఎంతకు మ్యాటర్ ఏంటి? ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? లేదు, ఆలోచనలో ఉన్నా. రెండింటికి తేడా ఏంటో? సైలెంట్గా ఉన్నాడు, ఎప్పుడు ఆలోచనలో ఉన్నట్టు. మరి మాట్లాడరాని మోగోడ పరిస్థితి ఏంటి? ఆలోచనలో ఉన్నట్టా? నీ ఫేస్ చూస్తే నాకు అర్థమైంది, నీలెవరి గురించి ఆలోచిస్తున్నావు. కదూ కాదు, నీలెవరి గురించి ఆలోచిస్తున్నా. అదేంట్రా? నీ పెళ్ళి గురించి నన్ను అడిగింది. అయినా వాళ్ళ నాన్నవా వాళ్ళ ఇంట్లో బంధువా నిన్ను అడగడానికి? నీ ఫ్రెండ్రా, అందుకే అడిగింది. అదే నిజమే, అయినా అమ్మాయిలు ప్రేమించేటప్పుడు అది లేదు ఇది లేదంటారు. ప్రేమించాక ఏ విషయం ప్రేమికుడి చెప్పే ధైర్యం లేదంటారు. ప్రేమికుల మధ్య ఉండేవాడిని బుద్ధి లేదంటారు, నాలాగా. అయినా మీద తొందరగా పెళ్లి చేసుకుంటారు బాబు, విందు భోజనం తిని ఇంటికెళ్ళి పడుకుంటా. నువ్వు పడుకుంటానంటే మంచం కొంటా, కప్పుకోవడానికి తుప్పడు కూడా కొంటా, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఇప్పుడు చేసుకోవా? ఎప్పటికీ చేసుకోను. జీవితాంతం నందినితో ప్రేమతోనే ఉండాలనుకుంటున్నా. ఒరే, కలవాలనుకున్నప్పుడు ప్రేమ ఎంత ముఖ్యమో, కలిసి ఉండాలనుకున్నప్పుడు పెళ్ళి ఎంత ముఖ్యం, విడిపోవాలనుకున్నప్పుడు విడాకులు ముఖ్యమే. ప్రేమ, పెళ్ళి, విడాకులు, జనాలు ఈ మూడింటికి బాగా ఫిక్స్ అయిపోయారు. అందుకే నేను చివరిదాకా వెళ్ళదలుచుకోలేదు, మొదటి దాని దగ్గర ఆగాలనుకుంటున్నా. అది ప్రేమ. ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, పెళ్లి చేసుకోరా, లైఫ్ బాగుంటుంది. చూడు రవి, పొద్దున్నే కాఫీ తాగి మధ్యాహ్నం డ్రింక్ తాగి నైట్ బీర్ తాగితే అది అలవాటు. అలాగే పొద్దున్నే ప్రేమించి మధ్యాహ్నం పెళ్లి చేసుకుని నైట్ వదిలేయడం అది పొరపాటు. అది నేను చేయదలుచుకోలేదు, జీవితాంత ప్రేమతో ఉండాలనుకుంటున్నా. అదిగో నేనందరి వస్తుంది, అదేదో తనకే చెప్పు. అదేంట్రా అంత కోపంగా వస్తుంది? నువ్వు జీవితంలో పెళ్ళొద్దానో కదా అది నేను చెప్పేశా, నేను వెళ్తా. రే
ఏం కోపంగా ఉన్నావు? బయట ఉన్న కోపం కనిపిస్తుంది కానీ లోపల ఉన్న ఆవేదన కనిపించట్లేదా? బయట ఉన్న ఆవేశం కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు ఏమైందని? రవి నిన్న కలిశాడు. మ్యాటర్ మొత్తం చెప్పేశాడా? అంటే వాడు చెప్తే ఉంటుంది లేదా జీవితాంతం మిగిలిపోతుంది. ఆయన పెళ్లి చేసుకుని వాడివి నన్నెందుకు ప్రేమించావు? చూడండి, తాజ్ మహల్ చూడాలనుకుంటాం గానీ కట్టాలనుకోం కదా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాగా, పెళ్ళెందుకు? ప్రేమ ఉందిగా, అది చాలు జీవితాంతం బ్రతికేయడానికి. ప్రేమ ఒకటే ఉంటే సరిపోతుందా? మనం ఒకటవ్వద్దా? ఒక్కడగానే ఉన్నాం కదా, పెళ్లి పెళ్లి తర్వాత వచ్చే విడాకులు ఇవన్నీ అవసరమా లైఫ్ లో? హ్యాపీగా ఉందాం. అయితే నన్ను ఉంచుకుంటావా? నువ్వేమని వస్తువు ఉంచుకోవడానికి? ఒక్క చెప్తా విను, మన జీవితంలో ఎప్పుడు ఎండ్ అవుతామో తెలియదు. నిన్న ఆ క్షణం వరకు ప్రేమించాలని ఉంది, అర్థం చేసుకో. నువ్వు జీవితాంతం ప్రేమిస్తానంటే నా జీవితాన్నిచ్చా, ఇలా సహజీవనంగా ఉంటానంటే ఎలా సహజంగా ఉండగలను? నిన్ను చూస్తే భయంగా ఉంది సిద్ధు. పెళ్ళి అవసరం లేదంటావు, ప్రేముంటే చాలంటావు, నీతో ఎలారా ఉండేది? చూడండి, పెళ్లికి ప్రేమ పునాదంటారు, అది నిజమే. మరి ప్రేమ తర్వాత పెళ్ళినేమంటారు తెలుసా? ప్రేమ భారం అంటారు, రెండు జీవితాల దూరం అంటారు. ఆ దూరం నేను భరించలేను. నీకోసం ప్రాణం ఇవ్వకపోయినా ప్రాణంగా చూసుకుంటాను నందిని, ఇది మాత్రం నిజం. సరే సిద్ధు, నిన్ను చూస్తే నమ్మాలనిపిస్తుంది, నీతో ఉండాలనిపిస్తుంది, కానీ నీ అంత ఓపిక మా నాన్నకి లేదు, ఒప్పుకోరు. ఓపిక లేకపోతే ఆలోచన ఉందిగా, నేను ఒప్పిస్తాను. అయితే వన్ కండిషన్. ఏంటది? మా ఇంట్లో 1 మంత్ ఉండు, అప్పటికీ నువ్వు నీలాగే ఉంటే నేను నీతోనే ఉంటా. ఏంటి, టెస్ట్ చేస్తున్నావా? అది కాదు, మా నాన్న ఇంట్లో పనివాడికి జీతం ఇచ్చినప్పుడు కూడా ఆలోచిస్తారు, ఇక నా జీవితం గురించి ఆలోచించరంటావా? సరే వస్తాను, మీ నాన్న ఒప్పిస్తాను. కళ్యాణం లేని ఆంజనేయుడే బ్రతికేశాడు, మనుషులు మనమెంత బ్రతికేద్దాం. ఏంటి సిద్ధు, వచ్చి 1 నెల అయింది, మా నాన్నను ఒప్పిస్తానన్నావు, పెళ్లి చేసుకోకుండా నీ ప్రేమను గెలిపిస్తానన్నావు. అన్నానందిని, ఒకప్పుడు వద్దనిపించింది, ఇప్పుడు కావాలనిపిస్తుంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమంటే తెలీదు, నీతో జంటగా ఉన్నప్పుడు ప్రేమంటే తెలిసింది, మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఆ ప్రేమకు విలువేంటో తెలిసింది. ఒకప్పుడు పెళ్ళంటే బరువు అనుకున్నా, ఇప్పుడు బలం అనుకున్నా, మీ ఫ్యామిలీతో ఉన్నాక బాధ్యత అనుకుంటున్నా. మరొకప్పుడు ప్రేమే ముఖ్యమన్నావు. అన్నానందని, రెండు మనుషులు కలిస్తే ప్రేమ అనుకున్నా, కానీ 4 మనుషులు కలిస్తే కుటుంబమని ఇప్పుడే తెలిసింది. ఆ కుటుంబం కేవలం పెళ్లి వల్లే వస్తుందని ఇప్పుడే తెలిసింది. నేను పుట్టిన తర్వాత అమ్మ లేదు, పెరిగిన తర్వాత నాన్న లేడు, ప్రేమకు దూరం అయ్యా. అందుకే ప్రేమ ఒక్కటే కావాలనిపించింది, ఆ ప్రేమతోనే జీవితాంతం ఉండాలనిపించింది. నువ్వెక్కడ దూరం అవుతావని పెళ్ళొద్దన్నా, కానీ ఆ పెళ్ళితోనే దగ్గరవుతావని తెలియలేదు, కానీ 1 నెల మీ ఇంట్లో ఉంటే తెలిసింది. అప్పుడు అనవసరం అనుకున్నా, ఇప్పుడు అవసరం అనుకుంటున్నా. యు మ్యారీ మీ. థ్యాంక్ యూ సిద్ధు, ఇప్పుడే మా నాన్నతో మన పెళ్లి విషయం చెప్తాను. వద్దనేంద్రి, ఇన్ని రోజులున్నాను ఒప్పుకోలేదు, చివరి క్షణం ఎలా ఒప్పుకుంటారనుకున్నావు? ఆ క్షణం చాలు సిద్ధు, నువ్వు మారలేదా, మా నాన్న అంతే, నేను ఒప్పిస్తాను. నాన్న, సిద్ధు వచ్చి 1 మంత్ అయింది. ఇంట్లో క్యాలెండర్ ఉంది, చూశాను. అదేంటి నాన్న అలా అంటావు, సిద్ధు నచ్చలేదా? ఎలా నచ్చాడని చెప్పమంటావమ్మా, నాకు సచిన్ అంటే ఇష్టం, బాగా క్రికెట్ ఆడతాడు కాబట్టి. మీ అమ్మ అంటే ఇష్టం, బాగా వంట చేస్తుంది కాబట్టి. వీణ్ణి ఏ విధంగా నచ్చానని చెప్పమంటావు? నన్ను ప్రేమించాడు కదా నాన్న. అందుకే నచ్చలేదు, ఓ పద్ధతి లేదు, పాడు లేదు. వెళ్తాను సార్. వెళ్ళు, మళ్ళీ రావద్దు. కానీ వెళ్లే ముందు 2 మినిట్స్ మాట్లాడచ్చా? ఏంటి? నిజమే సార్, ఇందాక అన్నారుగా పద్ధతి లేదని, అదే ఉంటే మీ అమ్మని ప్రేమించేవాడిని కాదు, మీలాగా సాఫ్ట్వేర్ అయ్యేవాడిని, సాఫ్ట్గా ఉండేవాడిని. ఈ 1 నెల మీ ఇంట్లో అందరికీ బెటర్ అనిపించా, మీకు తప్ప. నువ్వు ఏ విషయంలో బెటర్ కాదు. నేనెప్పటికీ బెటర్ కాదు సార్, నేను నాలాగే ఉంటాను,
అయినా ఒకప్పుడు మీరు నాలాగే ఉండేవారుగా. సాటి మగాడి మనసు మగాడిగా అర్థమవుతుందంటారు, మరి మీకెందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం అవ్వాల్సిన పని లేదు. మా అమ్మాయి ఒక నెల టైం అడిగింది, ఒప్పుకున్నాను. నువ్వు నచ్చలేదు, తప్పుకోమంటున్నాను. పోనీ, డబ్బెంత కావాలో చెప్పు, ఇస్తాను. మీరు డబ్బు ఇస్తానంటే పనుడికి జీతం ఇవ్వగలరేమో, కానీ మీ అమ్మకి జీవితాన్ని ఇవ్వలేరు సార్. మీ అమ్మాయి ప్రేమించింది, ప్రేమనిచ్చింది, ఇంకా ఇస్తూనే ఉంది, కానీ మీరు అడ్డుపడుతున్నారు. మీ ఫ్యామిలీతో సరదాగా కలిసిపోయాను, అది మీకు తెలియనూ లేదు. ఎందుకంటే నా మీద కోపంతో ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి. బాధను అనుభవించేవాడికి బాధ విలువ తెలుస్తుందంటారు, సుఖాన్ని అనుభవించేవాడికి సుఖం విలువ తెలుస్తుందంటారు, కానీ డబ్బు అనిపించేవాడికి డబ్బు విలువ తెలియదు సార్. కానీ ఒక్క నెల మీ విలువేంటో తెలిసింది, మీ ఫ్యామిలీ రిలేషన్ ఏంటో తెలిసింది. నేను మీ ఇంటికి వచ్చింది ఇలా కాంప్రమైజ్ చేయడానికో, మీ కోపాన్ని తగ్గించడానికో రాలేదు సార్. మీలో ఒక్కరిన వాళ్ళని వచ్చాను, కానీ మీరు నన్ను ఒక్కని చేసి వెళ్ళిపోమంటున్నారు. మీరు మారలేదు సార్. మొదటి నుంచి ఎలా ఉన్నారో చివరిదాకా అలాగే ఉన్నారు, కానీ నేనే మారిపోయాను. మీ అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తానని మాటిచ్చాను, అది పెళ్లి లేకుండా. అప్పుడు తప్పదనిపించింది, ఇప్పుడు తప్పనిపించింది. పెళ్ళంటే ఇద్దరు ప్రేమికులు దూరం అనుకున్నా, కానీ అదే దూరం పెళ్లి వల్లే దగ్గర అవుతారని తెలుసుకోలేకపోయాను. ఒకప్పుడు పెళ్ళంటే నష్టం అనుకున్నా, ఇప్పుడు ఇష్టం అనుకుంటున్నా. మీరు కష్టం అంటున్నారు, ఆదరించి అల్లుం చేసుకుంటారనుకున్నా, అసహించి దూరం చేసుకుంటారనుకోలేదు. వెళ్ళిపోతాను సార్. ఆగరా, నువ్వే కరెక్ట్. నీ ప్రేమలో ఒక క్లారిటీ ఉంది, నచ్చావరా. నువ్వే కాదు, నీలాగా అమ్మాయిల తండ్రికి అర్థమయ్యేటట్లు చెప్తే ఏ తండ్రి అయినా అర్థం చేసుకుంటారు. ఆ విషయంలో మీ కుర్రాలు ముందుండండ్రా, లేదంటే ఈ లేచిపోవడాలు, దూరంగా ఉండడాలు అవసరమా? అయితే మా ప్రేమను ఒప్పుకున్నారా నాన్న? తడిగా ఉందని వానని, వేడిగా ఉందని ఎండని, చల్లగా ఉందని మంచుని వదులుకుంటామా? వీడు అంతేనమ్మా. తీసుకెళ్ళు లోపల. ఉండు, డ్రెస్సెస్ వాష్ వేయడానికి తెచ్చా, మర్చిపోయా. అయితే నువ్వు వెళ్ళిపోవడానికి బ్యాగ్ తేలేదా? లేదు సార్. ఆయన మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తా? పుస్తకంలో పెన్లా, టీవీకి రిమోట్లా, మీతోనే ఉంటా. నచ్చావల్లుడు ఆయన. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నావు? ఒకవేళ వెళ్ళిపోమంటే? ఏముంది, ఇంకో నెల టైం అడిగేవాడిని, మిమ్మల్ని ఒప్పించేవాడిని. అయినా నమ్మకమైన రాముడికి ఆంజనేయుడు తప్ప ఎవరున్నారు? మీకు నేను అంతే.